సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం శ్రీ సాయి సాహిత్యంలో రైల్వే స్టేషన్లు అనే ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం గయా రైల్వే స్టేషన్ గురించి చెప్పుకుందాం ముందుగా నాగపూర్ విన్న విన్నవించాను నాగపూర్ తర్వాత గ్వాలియర్ తరువాత కాశీ ఇప్పుడు గయా గయా అనగానే గొప్ప ఆనందం కలుగుతుందండి ఎంతటువంటి సాయి భక్తుడికైనా అక్కడ జరిగిన లీల వింటే ఒళ్ళు గగురుపాటు వస్తాయి అత్యద్భుతమైన లీల గయ్యా రైల్వే స్టేషన్లో జరిగింది సాయి సాహిత్యంలో గయా రైల్వే స్టేషన్ రాగానే ఈ లీల గుర్తుకు ఖచ్చితంగా గుర్తుకు రావాలి ఎవరికైనా సరే సాయి సాహిత్యంలో గుర్తుకు రావాలి సచరిత్ర చాలాసార్లు చదివామంటారు ఆ గయా రైల్వే స్టేషన్ రాగానే అది గురంగా గుర్తు వస్తే మన జన్మ ధన్యమైనట్టు ఆ లీల ఏంటయ్యా అంటే ఒక్కసారి పరిశీలిద్దాము మరి మరి శ్యామ కాశీ ప్రయాగలు దర్శనం చేసుకున్న తర్వాత కాశీ అయోధ్య త్రివేణి సంగమంలో స్నానాదిక స్నానాదులు పూజాధికారులు నిర్వహించిన తర్వాత ఎక్కడికి బయలుదేరాడు గయాక్షేత్రానికి బయలుదేరాడు క్షేత్రానికి రైల్లో బయలుదేరి గయా రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగింది దిగటానికి సిద్ధమవుతున్నాడు అందులో వచ్చి ఎవరో ఈ గయలో ప్లేగు వ్యాధి విపరీతంగా ఉంది బా అని చెప్పేసి చెప్పగానే ఈయన భయపడి దిగలేదు ఎక్కడి నుంచి గయాక్షేత్రంలో దిగకుండా అలానే రైల్లో ఉండిపోయాడు ఇంకొద్దు ప్లేగు వ్యాధి ఉంది ఇది అంటుకుంటే గనక మనకి తగ్గదు మనం ఇక్కడ అనారోగ్యం పడితే చూసేవాళ్ళు ఎవరు లేని భయపడతాడు భయపడగానే వెనక్కి ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం షిరిడి వెళ్ళిపోదాం నిశ్చయించుకుంటాడు ఇక ఇదే రైల్లో షిరిడి వెనక్కి వెళ్ళిపోదాం షిరిడి చేరుకుందాం సాయినాథుని దర్శిద్దాం అని చెప్పి మానసికంగా కృత నిశ్చయుడు అవుతాడు సరిగ్గా అదే సమయానికి పండ అనే బ్రాహ్మడు వచ్చి అదేమీ లేదు మీరు రండి నేనున్నాను మా ఇంటికి రండి మా ఇంట్లో ఉండొచ్చు నేను చక్కగా స్నానాది పూజాది కాలు నిర్వహించుకొని గయా అమ్మవారిని దర్శించేసి మీరు వెలుదురుగానే చెప్తాడు అతని యొక్క భరోసా మీద మన శ్యామ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఎక్కడికి పండా ఇంటికి పండా ఇంటికి వెళ్ళగానే ముందు వాసరలో మధ్య భాగంలో ఒక పెద్ద అందమైన ఫ్రేమ్లో చిత్రపటం అలంకరించిందండి ఎవరి చిత్రపటం అయ్యా అంటే సాక్షాత్ సాయినాథుండి అసలు చూడగానే శ్యామ బిత్తరపోతాడండి ఏమర్థం కాదు వ్యక్తి వెక్కి ఏడుస్తాడు అసలు ఏం అర్థం కాదు శ్యామకి బాబాగారు ఆయన బయలుదేరే ముందర శ్యామకు ఒక మాట చెప్తాడు ఏమనయ్యా అంటే కాశీ ప్రయాగులు ముగిసరికి శ్యామ కంటే ముందుగా నేను గయకపోయేదను అని చెప్తాడు ఆ మాటనగానే శ్యామ చాలా ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడు నేను వెళ్తుంటేనే చాలా సమయం పడుతుండే నాకంటే ముందుగా బాబాగారు ఎలా ఎలా అని చెప్పి ఒక సంశయం ఉంటుంది ఆయనకి కాశీ ప్రయాగాలు దర్శించుకొని శ్యామ గయా వెళ్ళేసరికి నేను ముందుగా గయలో ఉంటాను అంటాడు అనగానే ఈయనకు ఆ పటం చూడగానే ఈయనకి వెక్కి వెక్కి ఏడ్చి ఈయనకి హృదయం ఇదైపోద్దనమాట సాక్షాత్ సాయినాథ దర్శనమిచ్చావా నేను గనక వెనక తిరిగి వెళ్ళిపోయినట్టు దీని దర్శనం అయ్యేది కాదు నువ్వు నా కోసం ఇక్కడే నా కోసం ముందు వచ్చి ఉన్నావా అసలు ఎక్కడో గయ వెళ్ళటం ఏంటి అక్కడ బాబాగారి చిత్రపటం ఏంటి అని చెప్పి ఈ చిత్రపటం ఎక్కడొచ్చిందయ్యా అని ఆ పాండా బ్రాహ్మణ్ణి అడుగుతాడు అడిగితే ఆ చే ఆ బ్రాహ్మడు ఏం చెప్తాడంటే సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం నేను షిరిడీ వచ్చాను షిరిడీ వచ్చినప్పుడు శ్యామ అనే భక్తుడు నాకు ఈ చిత్రపటం ఇచ్చాడని చెప్తాను అనగానే ఈయనకు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి శ్యామకి వెంటనే తాను ఇచ్చిన చిత్రపటం ఇక్కడికి వచ్చింది గయలో ఉందని చెప్పి ఎంతో ఆనందపడతాడు ఆనందపడగానే ఆ చెప్పిన ఆ ఇచ్చిన శ్యామను నేనేని చెప్తాడు ఆ గయావాలాకి చెప్పగానే వెంటనే ఆ బ్రాహ్మడు ఎంతో ఆనందిస్తాడు ఆనందించి ఏం చేస్తాడు తెలుసా మీకు అక్కడ నానాసాహెబ్ చంద్రవర్కర్ జటారు కాశీలో సత్కారం చేశాడు అని చెప్పాను అంతేకాక లక్ష్మీనారాయణ మందిరంలో కాశీలో అలానే అయోధ్యలో శ్రీరామ మందిరంలో కూడా మర్యాద చేశానని చెప్పాడు గయలో ఏం చేస్తారు తెలుసా శ్యామాకి గజారోహణ చేయిస్తారు ఏనుగు మీద ఊరేగిస్తారు ఇంతకంటే మహద్భాగ్యం అని చెప్పండి బాబాగారు చెప్పింది అదే మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ నా నామస్మరణ చేయండి నన్నే తలవండి నా లీలనే గానం చేయండి నేను ఎప్పుడు మీ వెంటే ఉంటానన్నారు అటువంటి సాయి భక్తుడిని గజారోహణ చేయించిన ఏకైక దేవుడు సాయినాథుడు అంటే సాయిబాబు చెప్పాడు ఒక ఏం చెప్పాడు సాయిబాబా ఒకటే చెప్పాడు మీరెప్పుడు నా నామాన్ని స్మరించండి నా లీలలు చదవండి నన్నే ఆలోచించండి నా గురించి మీరు నా అంతటి వాణ్ణి చేస్తా అన్నాడు అదే నేను చేసి నిరూపించాడు ఇక్కడ సాయినాథుడు గజారోహణ చేయించాడు గజారోహణ చేయించి కృతజ్ఞతలు చెప్పాడు ఇంత సాక్షిభూతానికి అవగాహత అయింది కాబట్టి కాశీ వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ గయా స్టేషన్ రాగానే మనం ఒక్కళ్ళు ఎలా గుర్తు చేసుకోవాలి ఏమని గుర్తు చేసుకోవాలి అక్కడ ప్లేగు యాదుందని శ్యామ నేను రాను అంటాం నేను స్టేషన్లో దిగను అంటాం భయపట్టం తేటు ప్రయాణికులు చెప్పగా అందుకనే పాండ అనే బ్రాహ్మడ వచ్చి మేము ఉన్నాం రండి నేను తీసుకెళ్ళి దర్శనం చేస్తా మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పటం ఆ బ్రాహ్మడి యొక్క ధైర్యాన్ని తీసుకొని తోడుకొని ఇంటికి తీసుకొని వెళ్ళటం ఇంటికి వెళ్ళగానే ఇంటి ముందు బా వాసరాలో సాయినాథుడి చిత్రపటం ఉండటం ఆ చిత్రపటం పట్టుకొని బా సాయి శ్యామ వెక్కి వెక్కి ఆడవడం ఆనంద బాష్పాలతోటి ఆనందించి గొళ్ళు గొగ్గురుపాడు చేసి వెక్కి వెక్కి ఏడుస్తాడండి పాపం ఎందుకంటే బాబాగారు ఒక మాట చెప్తాడు కాశీ ప్రయాగులు ముగిసరికి శ్యామ కంటే ముందుగా నేను గయకపోయేదను అని చెప్తాడు ఆ మాట గుర్తొచ్చి ఆనంద బాష్పాలు కారిపోతాయి అసలు చదువు అనుకుంటుంటేనే అసలు చూడండి మనకే అంత బాగుందో అటువంటి లీల చూపించారు ఈ చిత్రపటం ఎక్కడొచ్చిందయ్యా అని చెప్పి ఆయన విచారిస్తే పన్నెండు సంవత్సరాల క్రితం తానే శ్యామానే అతనికి అందజేసినట్టు ఆ విషయం విన్న ఆ బ్రాహ్మడు ఎంతో సంతోషపడి సాక్షాత్ సాయి సేవలో నిమగ్నమయ్యారు మీరు మహానుభావులు మీకు ఎంత చేసినా నా జన్మ సరిపోదని చెప్పేసేసి ఆయన సత్కారం చేసి గజారోహణ చేసి సత్కారం చేయించి పంపించడం ఇవన్నీ గయా రైల్వే స్టేషన్లో మనం గుర్తు చేసుకోవాలి చూడండి ఎంత అద్భుతమైన విషయాలు మనం నిత్యం కాశీ వెళ్తుంటాం అయోధ్య వెళ్తుంటాం అలానే గయా రైల్వే స్టేషన్ చూస్తుంటాం ఈ గయా రైల్వే స్టేషన్ చూసినప్పుడు ఈ అంశం మరి ఈసారి గుర్తుకొస్తుందని చెప్పి ఆశిస్తూ స్వస్తి